నమస్కారం శ్రేయస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాలకు వెళ్తే, కృష్ణా జిల్లా నూజివీడు మండలం హనుమంతులగూడెంలో విజయ పాల డైరీ వాహన డ్రైవర్ పాలలో నీళ్లు కలుపుతూ గ్రామస్తులకు దొరికిపోయాడు. దీంతో వారంతా డ్రైవర్ ను అడ్డుకొని నిలదీశారు. విజయ డైరీకి చెందిన పాల కేంద్రం హనుమంతులగూడెంలో గత కొన్ని నెలలుగా గ్రామస్తుల నుండి పాలు సేకరిస్తోంది. పాలలో నాణ్యత లేదంటూ విజయ డైరీ యాజమాన్యం ఆ గ్రామస్తులకు తక్కువ చెల్లింపులు చేస్తోంది. చిక్కని పాలు పోస్తున్నా లీటర్కు 30 రూపాయలే ఇవ్వడంతో పాల కేంద్రానికి చెందిన పాలు సేకరించే వ్యక్తిపై గ్రామ ప్రజలు నిఘా పెట్టారు. సేకరించిన పాల క్యాన్లలో సగానికి పైగా నీటిని నింపి మోసం చేస్తున్న పాల వాహన డ్రైవర్ను అడ్డుకొని విజయ డైరీ యాజమాన్యానికి సమాచారం అందించారు. ఇంతకాలం తమను మోసం చేస్తూ తక్కువ డబ్బులు చెల్లించారని డైరీ యాజమాన్యం స్పందించి నష్టపరిహారం చెల్లించాలంటూ గ్రామంలో పాల వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. పాలు తీసి నీళ్ళు కలుపుతుండగా డైరీ ఫామ్ యజమాని నారాజు గారు చూసి మాకు వెంటనే కంప్లైంట్ చెప్పారు. దాని మీద వెంటనే ఎంక్వైరీ చేసి ఆ వ్యాన్ డ్రైవర్ మీద తగు చర్య తీసుకుని ఆ వ్యాన్ని రూట్ నుంచి తొలగించి కొత్త రూట్ వాహనం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఆ డైరీ ఫామ్ యజమాని నాగరాజు గారికి ఇచ్చిన నష్టానికి న్యాయం చేస్తూ వ్యాన్ డ్రైవర్ నుంచి రికవరీ చేసి ఆ అమౌంట్ను కూడా డైరీ ఫామ్ యజమాని నాగరాజు గారికి అందజేస్తున్నాం. మరి జిల్లా యూనియన్ అధికారులు, మేనేజర్ గారు, చైర్మన్ గారు వారి యొక్క ఆదేశాల ప్రకారం మేము కూడా రూట్లో ఎంక్వైరీ చేసి వ్యాన్ డ్రైవర్ తప్పు చేసే నిర్ధారించి అతని మీద చర్య తీసుకుని అతన్ని రూట్ నుంచి తొలగించినాం. రెడ్డి నాగరాజు, మాది హనుమంతులగూడెం. నేను గత కొంతకాలంగా విజయ డైరీకి పాలు పంపిస్తున్నాను. మా పాలల్లో ఫ్యాట్ లేదని రోజు కంప్లైంట్ రావడం జరుగుతుంది. దానికి సంబంధించింది విజయ డైరీ పాల వాహనం డ్రైవరు పాలల్లో రోజు నీళ్లు కలుపుతున్నాడు. దాన్ని నేను పట్టుకొని వీడియో తీసి సూపర్వైజర్ గారికి పంపించాను. దానికి మేనేజర్ గారు స్పందించి తగు చర్యలు తీసుకొని చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు జరిగిన నష్టానికి నష్టపరిహారం అందజేశారు. ఆ వ్యాన్ని విధుల నుంచి తప్పించి కొత్త వ్యాన్ పెట్టారు. మాకు పాలు విజయ డైరీకే వెళ్తున్నాయి. మాకు నష్టపరిహారం జరిగిన దానికి అధికారులు స్పందించి అందజేశారు. దీని గురించి నేను హ్యాపీగానే ఉన్నాను. ఇలాంటి చర్యలు జరిగితే ఎక్కడైనా కానీ వెంటనే స్పందించాలని నేను కోరుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్నారని సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి సత్యనారాయణమూర్తి అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతంగా పెంచుతూ ప్రజలపై ఆర్థికంగా కుదేలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు అన్ని రంగాలను ప్రైవేట్ పరం చేసి దేశాన్ని అమ్మేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న భారత్ బంద్ను చేపట్టనున్నట్లు తెలిపారు. విశాఖ ఉక్కు నుండి కేంద్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో 42,000 కోట్ల రూపాయలను కట్టారని, అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కుకు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో ఉన్న ఇంధనాలపై వ్యాట్ తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పాండమిక్ నేపథ్యంలో, కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రజల సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేసేదానికన్నా స్వతంత్ర అనంతరం ఈ దేశ ప్రజలు తమ శ్రమ ద్వారా సృష్టించినటువంటి సంపదని, అంటే ప్రభుత్వ రంగ సంస్థల్ని అయిన కాడికి అమ్ముకుందామని చెప్పని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోని 600,000 కోట్ల రూపాయలు ఆదాయం పొందాలని చెప్పని ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, లేకపోతే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాటిని, ఆఖరికి రహదారులు, ప్రజలు వినియోగించే రహదారులతో కలిపి అన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చేయాలని మొత్తం నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేశారు. ఈరోజు ప్రైవేటు వ్యక్తులు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారు, లాభాల్లో వాళ్ళు నడుపుతారా లేదా అన్నదానికి ఒకటే ఉదాహరణ. నిన్న ఫోర్డ్ ఇండియా వాళ్ళు ఒక ప్రకటన చేశారు. భారతదేశంలో 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కారులు తయారు చేస్తున్నాము. ఫోర్డ్ అన్నది ప్రపంచంలోనే అత్యంత గొప్ప బ్రాండు, 1,000 కోట్ల లాభాలు వచ్చేటటువంటి సంస్థ. మరి ఆ సంస్థ భారతదేశంలో ప్రభుత్వం అనేక రాయితీలు, విదేశీ పెట్టుబడులు ఆహ్వానించేటటువంటి క్రమంలో అనేక రాయితీలు ఇచ్చినా కూడా మాకు నష్టాలు వచ్చాయి. ఈ నష్టాలు ఇప్పుడప్పుడే తగ్గేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము భారతదేశంలో కార్ల ఉత్పత్తిని మానుకుంటున్నాం అని చెప్పని ప్రకటన చేశారని అంటే ప్రైవేటు వ్యక్తులు ఏ పద్ధతిలో పనిచేస్తారు, నిజంగా లాభాలను నడుపుతారా వాళ్ళ పరిశ్రమలు,
నష్టాలు వచ్చినా కూడా అందులో పని చేస్తున్న కార్మికులు లేకపోతే ఆ దేశ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఆ పరిశ్రమను కొనసాగిస్తారంటే కొనసాగించరంటది స్పష్టమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రజలని కూడా ఇవల్ మానిటైజేషన్ పెట్టి 99 సంవత్సరాలు తీసుకెస్తారట పెట్టుబడిదారులు పైసా ఇవ్వకుండా మొత్తం ప్రభుత్వ సంస్థలన్నీ కూడా వాళ్ళేమో మానిటైజేషన్ పెట్టి తీసుకుంటారట అయినా కాదు గ్రామాల్లో ఉండే గ్రామ పంచాయతీలు గ్రామ మండపాలు గ్రామాల్లో ఉండే భూములు ప్రభుత్వ భూములు ఇవి కూడా కంపెనీకి అప్పచెప్పేస్తారట విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఆస్ట్రల్ పైప్స్ గోడవంలో అగ్ని ప్రమాదం సంభవించింది దట్టమైన పొగ ఒక్కసారిగా పైకి రావడంతో పక్కనే ఉన్న కంపెనీ ఉద్యోగస్తులు చూసి సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేశారు దట్టమైన పొగ రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి మంటలను అదుపు చేయడానికి ఇబ్బంది కలిగింది చుట్టుప్రక్కల సుమారు 20 కంపెనీల గోడవన్లు ఉండడం మంటలు చెలరేగిన గోడవన్కు ఆనుకొని టిన్నర్ గోడవన్ ఉండడంతో అంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అనంతపురం జిల్లా రాయదుర్గం కోట ఆత్మకూరు వీధిలో వెలసిన మహా దశభుజ గణపతి స్వామిని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దంపతులు దర్శించుకున్నారు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు దక్షిణ భారతదేశంలోనే విశిష్టత కలిగిన ఈ వినాయక ఆలయం నిత్యం వేలాది భక్తులు దర్శించుకుంటున్నారని విశ్వసిస్తున్నారు వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజలు చేశారు గణపతి బొప్ప మోరియా అంటూ గణపతి నామస్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమృగాయి పెద్ద మనుషులు కూడా కొడకాళ్ళు అని మాట్లాడతారు సార్ ఎవర్రా మీరంతా వచ్చింది అని అది మా నాయన పొలం అది మా అమ్మ సీఎం సార్ 48 గంటల్లో మీరు ఏదో ఒకటి చెప్తే చెప్పినట్టు లేదంటే మా నలుగురు సేవలు మీకు కానుకగా నేనే ఇస్తా ఇది మాత్రం కనుక ఇంకా మేమేం చెయ్యాలి తిరగలేము మేము 10 సంవత్సరాలు చేయగుతున్నాం వాళ్ళతో 10 సంవత్సరాలు అయ్యా మాది ఆయన నా చావుకు కారణం మైదుగురు సీఎం సోమవారం సాయంత్రం మేము నలుగురం చూడండి నా భార్య నా ఇద్దరు బిడ్డలతో సహా నా శవాలను మీకే కానుకగా ఇస్తా నిండుతాయేమో చూడండి వాళ్ళ ఎస్పీ దగ్గర తిరుపతి ఎమ్మెల్యే వాళ్ళు ఆ రఘురామ్ రెడ్డి కడుపు నిండుతాదో ఆ తిరుపతి రెడ్డి సార్ జగన్ సార్ సార్ డీజీపీ సార్ సార్ వెంకటరామ్ రెడ్డి సార్ ఐజీ సార్ మీ గురించి చాలా విన్నా సార్ నేను మీరు బీదలకు న్యాయం చేసే వాళ్ళు నేను విన్నాను సార్ కాబట్టి సార్ నాకు ఆయన చంపిస్తాను సార్ ఈరోజు మా ఊళ్ళో రోడ్డు మీదకి ఇచ్చాను సార్ స్టేషన్లో నుంచి నాకు నా భార్యకు ప్లీజ్ సార్ కాబట్టి సార్ అది అందరూ షేర్ చేయండి అయ్యా సీఎం వరకు చేరేంత వరకు షేర్ చేయండి అయ్యా ఇది మీకు కనిపించండి అయ్యా అందరూ
మీరంతా షేర్ చేసి అది సీఎం వరకు చేరుతాను. నలుగురు నాలుగు ప్రాణాలు నిలబడతాయి చూడండి అయ్యా, నాలుగు ప్రాణాలు నిలబడతాయి. లేదంటే మాకు దిక్కులేదు. ముగిసేనా సార్? మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జ్ ఐకియా సమీపంలో స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఈ ఘటనలో సాయి ధరమ్ తేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయి తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని చికిత్స నిమిత్తం సాయి ధరమ్ తేజ్ ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోందని, అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. బైక్పై వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. బైక్ను నియంత్రించలేక అదుపు తప్పి కింద పడిపోయినట్లు మాదాపూర్ సీఐ తెలిపారు. ప్రమాద వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు సీఐ వివరించారు. కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉంది? ఆయన హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉంది? కర్నూలు జిల్లాలో వినాయక చవితి కోలాహలం నెలకొంది. ఆత్మకూరు పట్టణ పొరువీధుల్లో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాలను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. ఉత్సవ కమిటీ నాయకులు గణేష్ మండపాల వద్ద కోవిడ్ నిబంధనలను అనుసరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు గరుడాద్రి సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ, హిందువుల తొలి పూజను అందుకునే వినాయక స్వామి పండుగ మనందరికీ ఎంతో ప్రత్యేకమని అన్నారు. జై బలో గణేష్ మహారాజ్ గో, జై బలో గణేష్ మహారాజ్ గో, జై బలో గణేష్ మహారాజ్ గో. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ముందుగా హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దాదాపుగా ఒక సంవత్సరమున్నర ముందు నుంచి కూడా ఎటువంటి పండుగలు జరుపుకోకుండా మనమందరము ఎంతో స్తబ్దతగా ఉండిన్నాము. కారణము, మనకు కంటికి కనిపించినటువంటి ఒక సూక్ష్మక్రిమితో పోరాడుతూ ఉన్నాము ఇప్పటికి కూడా. కానీ కరోనా నిబంధనలను అనుసరిస్తూ మనకు హైకోర్టు ఉత్తర్వులు అందించింది ఈ వ్రతం చేసుకోమని, వినాయక ఉత్సవాలు చేసుకోమని. ఆ కారణంగానే మనమంతా ఇంత ఆనందదాయకంగా ఈ పండుగను నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా వినాయకుడు అంటే వరసిద్ధి వినాయకుడు, సిద్ధి బుద్ధి ప్రదాత అంటారు. సిద్ధి బుద్ధి సహిత వినాయక, వరసిద్ధి వినాయక స్వామి అంటారు. ఎన్నో అంటే బుద్ధి ప్రదాత వినాయకుడు కనుక, వినాయకుడిని కనుక మనము ఆరాధన చేసినట్టయితే మనకు బుద్ధి వికసిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వినాయకుడు అవతరించినటువంటి భాద్రపద శుద్ధ చవితి రోజు కనుక ఈయనను ఆరాధన కనుక చేసినట్టయితే అనేకమైనటువంటి సుఖాలు మనకు కలుగుతాయని చెప్పేసి పురాణాల్లో చెప్తున్నారు. కాబట్టి మనమందరం అత్యంత భక్తి శ్రద్ధలతో కరోనా నిబంధనలను అతిక్రమించకుండా
వినాయక ఉత్సవాన్ని ఆనందదాయక జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని అందర్ని చేస్తున్నాము. ముఖ్యంగా నిమజ్జనం రోజున జాగ్రత్తలు వహిస్తూ చిన్న చిన్న పిల్లల్ని దగ్గరికి ఎక్కువ పిలుచుకొని రాకుండా అతి జాగ్రత్త, ఎందుకంటే ఏ ఒక్క చిన్న మనకు సంఘటన జరిగినా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ ఉత్సవాలు. విశాఖ జిల్లాలో భూ కుంభకోణాలు భారీగా పెరిగిపోతున్నాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ భూ ఆక్రమణలు వెలికి తీయడం కోసం సిటీ కమిటీ వేసి మూడు జిల్లాలకు చెందిన నిజాయితీ గల ఉన్నతాధికారుల చేత దర్యాప్తు జరిపించిందని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భూ అక్రమాలపై సిటీ కమిటీ వేయడానికి ధైర్యం చేయలేకపోతుందని అన్నారు. విశాఖ జిల్లాను రాజధానిగా చేస్తామని ప్రకటించినప్పటి నుండి భూ మాఫియా మరింతగా రెచ్చిపోతుందని తెలియజేశారు. ప్రధానంగా ఏజెన్సీని ఆనుకుని ఉన్న నాన్ షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతంలో భూములన్నీ ఆక్రమణలకు గురయ్యాయని అన్నారు. అసైన్డ్ భూముల చట్టం ప్రకారం అమ్మకాలు కొనుగోలుకు చెల్లుబాటు కాకపోయినా 99 సంవత్సరాలు లీజుల పేరుతో అడ్డగోలుగా పేదలను మోసం చేసి డబ్బులు ఆశ చూపించి కాజేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలోని అనేక గ్రామాల్లో వేలాది ఎకరాల అసెండ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వీటికి అడ్డుకట్ట వేయడంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేవరాపల్లి మండలంలోని కోర్టు తగాదాల్లో ఉన్న భూములు సైతం రెవెన్యూ అధికారులు కళ్ళుగప్పి అడ్డగోలుగా సాగు చేసుకుంటున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రెవెన్యూ అధికారులు ఉన్నారని అన్నారు. జిల్లాలోని అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం అధికార పార్టీ నాయకులు బేఖాతరు చేస్తున్నారని తెలిపారు. దీని వలన ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగి పతనానికి దారితీస్తోందని అన్నారు. నిజాయితీ గల ఉద్యోగులను బదిలీ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మైనింగ్ మాఫియాను పరుగులెత్తించిన మైనింగ్ ఏడీ ప్రతాప్ రెడ్డిని అడ్డగోలుగా బదిలీ చేశారని తెలిపారు. విశాఖ భూ కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలోని భూ కుంభకోణాలంటివి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. విశాఖ జిల్లాని క్యాపిటల్ రాజధానిగా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కాంచి మరింత భూమాఫియా ఈరోజు రెచ్చిపోతూ ఉంది. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సిట్ కమిటీ వేసి భూ కుంభకోణాలన్నీ వెలికి తీసి దోషులు శిక్షిస్తామని చెప్పేసి గతంలో చెప్పింది. ఆ సిట్ కమిటీ నివేదిక అనేటువంటిది విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళంలో ఉన్నటువంటి అనేక మంది నిజాయితీ గల ఉన్నతాధికారుల చేత దర్యాప్తు జరిపించింది. జరిపించినటువంటి సిట్ కమిటీ నివేదికని ఆ ప్రభుత్వం పుట్టదాకలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఒక సిట్ కమిటీ వేసి భూ కుంభకోణాల మీద దర్యాప్తు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఆ దర్యాప్తు సక్రమంగా జరగలేదు. జరిగినటువంటి సిట్ కమిటీ నివేదికను కూడా ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం లేదు. దాన్ని బయటపెట్టేటువంటి ధైర్యం కూడా ఈరోజు ప్రభుత్వానికి లేదు. ఎందుకనంటే అధికార పార్టీకి చెందినటువంటి నాయకులే ఈరోజు జిల్లాలను భూదందాలంటువంటి ఈరోజు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వానికి సిట్ కమిటీ నివేదిక బయటపెట్టేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. జిల్లాలోని అనేకటువంటి పరిస్థితులు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. అసైన్డ్ భూములు సైతం ఈరోజు వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. అసైన్డ్ భూములు పేదలకి, గిరిజనులకి, దళితులకి ఇచ్చినటువంటి భూముల్లే ఈరోజు డబ్బులు ఆశూపించి వాళ్ళకి 99 సంవత్సరాలు లీజు పేర్లు చెప్పి అమ్మకాలు కొనుగోలు చెల్లకపోయినా 9/77 యాక్ట్ ఉన్నా అవన్నీ కూడా తొంగలోకి తొక్కి ఈరోజు భూస్వాములు, ధనవంతులు, కబ్జాదారులు భూములన్నీ కూడా ఈరోజు భూమాఫియా పెద్ద ఎత్తున ఈ జిల్లాలో తయారయ్యి భూములన్నీ కాజేయడం జరుగుతూ ఉంది. ఇది రానున్న రోజుల్లో పెద్ద ప్రమాదం అటువంటిది ఈ జిల్లాలో ఏర్పడుతూ ఉంది. ప్రధానంగా దేవరాపల్లి నుంచి నాగవరం, గొలుగొండ, కోట వరకుల వరకు వేలాది ఎకరాల అసైన్డ్ భూములు ఈరోజు పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. భూములన్నీ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసినప్పుడు ఈ జిల్లాలోని అనేక మంది రెవెన్యూ అధికారులని ఈరోజు అధికార పార్టీ వన్ సైడ్ అధికారులుగా ఈరోజు చేసేటటువంటి జరిగింది. ఆ విధంగా చేయడం వల్లనే ఈరోజు తహసీల్దారులు అనేక మంది ఏసీబీ వాళ్ళకి ఇతర వాళ్ళకి కూడా ఈరోజు ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఆ విధంగా సోడవరం తహసీల్దార్ కానివ్వండి, పద్మనాభం అక్కడ ఉన్నటువంటి సర్వేరు కానివ్వండి, అనేక మంది సర్వేర్లు, విఆర్ఏలు, అనేక విఆర్ఓలు అనేక ఉద్యోగాలు పోగొట్టుకునేటువంటి దుస్థితి పరిస్థితి ఈ జిల్లాలోనే ఏర్పడుతుంది అని అంటే అధికార పార్టీ దందా వాళ్ళు లోపరుచుకొని వాళ్ళందరూ కూడా వన్ సైడ్ ఈరోజు అధికారులు తీర్చిదిద్దడం అటువంటి జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రమాదం అటువంటిది ఏర్పడుతుంది. అందుకని ఈ జిల్లాలో ఉన్నటువంటి భూ కుంభకోణాల మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి సమగ్రమైనటువంటి నివేదికని ఈరోజు ప్రభుత్వం బయటపెట్టి భూ కుంభకోణాలన్నీ కూడా ఈరోజు ప్రధానంగా దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది
ఈ జిల్లాలో కోర్టు తగాదాలు అనేకమైనటువంటి భూములు ఉన్నాయి. కోర్టు తగాదాలు ఉన్నటువంటి భూముల్ని కూడా ఈరోజు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఎంఆర్ఓలు కళ్ళు కప్పి వాళ్ళే ఈరోజు సాగు చేసుకున్న భూములన్నీ కూడా పూర్తిగా వాళ్ళు సాగు చేసేటువంటి జరుగుతూ ఉంది. కోర్టులో ఉన్నటువంటి భూముల మీద అధికారులు వెళ్ళకూడదు, రెవెన్యూ అధికారులు కానీ లేదంటే ఆ భూ యజమానులు కానీ ఎవరు వెళ్ళకూడదు. కానీ ఆ విధంగా కాకుండా పూర్తిగా భూములన్నీ కూడా కబ్జాకి ఈరోజు గురి కాబడ్డాయి, ఆ విధంగా చేసేస్తుంటారు. కాబట్టి వెంటనే ఆ భూములన్నీ ఆపాలని చెప్పేసి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకొని సిట్ నివేదికలు బయట పెట్టి భూ కుంభకోణాల మీద ఆపకపోతే ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి అంటువంటి పెరుగుతుంది. కాబట్టి ఇది ప్రమాదం అని తెచ్చిపెట్టదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వ పతనానికి గురి కాక తప్పదని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని బాంబే కాలనీ 60వ డివిజన్ సీపీఎం శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం శాఖ కార్యదర్శి షేక్ పిరు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తుంటే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సర్దుబాటు పేరుతో కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలను ఏడిపించుకు తింటుందని అన్నారు. కరోనా కష్టకాలంలో పనులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మూలికె నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఈ ప్రభుత్వాలు తయారయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ 5వ కార్యదర్శి రత్నకుమారి, సీపీఎం నాయకులు ఓంకార్, రంగస్వామి, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. సిగ్గు వైసీపీ ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి పెంచిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచమని కరెంట్ ఛార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పి కరెంట్ ఛార్జీలు పెంచిన వైసీపీ ప్రభుత్వం సర్దుబాటు పేరుతో పెంచిన కరెంట్ ఛార్జీలను ఏం లేదు. ఈ రోజున బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో 400 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ రేటు ఈ రోజున 950 రూపాయలు వెళ్ళిపోయింది. మనం బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, గ్యాస్ రేట్లు ఈ రకంగా పెంచడానికి కారణాలు ఏంటి, ఎందుకు పెంచుతున్నారని అడుగుతుంది. ఏ సమాధానం లేదు. పెట్టుబడిదారులకి ఆదాయం కావాలంటే పెద్ద పెద్ద వాళ్ళకి లాభాలు రావట్లేదంట. దానికోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మళ్ళాంటి వాళ్ళ మీద ఈ భారాలు వేసి ఈ రకంగా రేట్లు పెంచుకుంటూ పోతా ఉన్నారు. ఇక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు, పెట్రోల్ డీజిల్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. వీటితో పాటు నిత్యావసర సరుకులు మొత్తం పెరిగిపోయింది. 70 రూపాయలు ఉన్నటువంటి నూనె ప్యాకెట్ ఈ రోజునేమో 150-160 రూపాయలు, కందిపప్పు, చింతపండు ఇవన్నీ రోజు మీకు కొడుతూనే ఉంటారు. ఇవన్నీ పెరిగిపోయింది. ఇవన్నీ పెరగడానికి గల కారణాలు ఏంటి? గ్యాస్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగింది, పెట్రోల్ రేట్ పెరిగింది, ఇవన్నీ పెంచారు. వీళ్ళేమో సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. 2.5 సంవత్సరాలు అయింది, 2,40,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆయన ఏమి ఇవ్వాలి? వీళ్ళు మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఏ సమస్య మీద కూడా పరిష్కారం దిశగా అలర్ట్. కలిగి ఏంటంటే సీపీఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఆందోళన జరిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే దృష్టితోనే ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కుమారి గారు ఒక విషయం చెప్పి ప్రతి ఒక్కరు కూడా పెరుగుతూ ఉంటుంది. సబ్సిడీ అనేది మనం గ్యాస్ బండ్లు అసలు రానే రాండి, మరి సబ్సిడీ ఉంది, ఆ సబ్సిడీ అనేది కూడా చేసేస్తాను. సబ్సిడీ వస్తే 100-200 మనం చూస్తాము. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం సమీపంలో ఉన్న మడ్డు వలస జలాశయంలో చిక్కుకున్న 6 మత్స్యకారులను అధికారులు సురక్షితంగా కాపాడారు. చేపలు వేటాడుతున్న సమయంలో జలాశయంలో గుర్రపు డెక్కలు పడవకు చిక్కుకోవడంతో పడవ ముందుకు సాగేందుకు అవకాశం లేక మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో 6 మత్స్యకారులు పడవలో ఉండిపోయారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుని జలాశయం గేట్లు ఎత్తివేయడం ద్వారా గుర్రపు డెక్కల సమూహం నీటి ప్రవాహంతో పాటు చెదిరిపోయింది.
అనంతరం గజ ఈతగాళ్లు మెకానిజం బోటు రోపుల సహాయంతో పోలీసులు అధికారులు చర్యలు చేపట్టి క్షేమంగా ఆరుగురిని ఒడ్డుకి తెప్పించారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాన్ని మతి స్థిమితం లేని ఒక వ్యక్తి ధ్వంసం చేసినట్లు కాశీబుగ్గ డిఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టగా సమగ్ర విచారణ అనంతరం ఒక మతి స్థిమితం లేని యువకుడు విగ్రహం ధ్వంసం చేశాడని గుర్తించారు. ఆ యువకుడిని వెతికేందుకు ఒక టీంను పంపించామని, దొరికిన వెంటనే చికిత్సకు పంపిస్తామని డిఎస్పీ తెలియజేశారు. కాశీబుగ్గ మున్సిపల్ లిమిట్స్ లో కాశీబుగ్గ బస్ స్టాండ్ ఆపోజిట్ లో సంత మైదానంలో బాబు జగజీవన్ రామ్ గారి స్టాచ్యూ చిన్న ఇది దిమ్మి మీద పెట్టడం జరిగింది. పాత ఇది ఓల్డ్ ఇది క్లాస్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసినటువంటి దాన్ని 7వ తారీఖున రాత్రి ఒక అన్సౌండ్ పర్సన్ స్టోన్ వేయడం జరిగింది. దాంతో బ్యాక్ సైడ్ ఒక హోల్ పడడం జరిగింది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం ఇది డ్యామేజ్ జరిగింది. అది రాబేసినప్పుడు కూడా కొందరు ఒక 4-5 మంది విట్నెస్లు కూడా చూసినారు. ఈ అన్సౌండ్ పర్సన్ను ట్రేస్ చేసి ఇతన్ని హాస్పిటల్ కూడా పంపడం జరుగుతుంది. ట్రేస్ చేస్తున్నాము. అతను మాకు ఇంకా అవైలబిలిటీ రాదు. బొమ్మ కూడా చిన్న డ్యామేజ్ కాబట్టి బొమ్మ కూడా రిపేర్ చేస్తున్నాము. అయిపోయింది. అది కూడా మీకు ఫోటో ఇవ్వడం అనేది జరుగుతుంది. మెయిన్ కారణం ఏమంటే ఎవరు వేరే వాళ్ళు దురుద్దేశంతో చేసినటువంటి పని కాదు అని మేము చెప్పడం. ఇట్స్ ప్యూర్లీ మెంటలీ అన్సౌండ్ పర్సన్ చేసినటువంటి ఇష్యూ అది మీకు తెలియజేస్తాను. ఇది ఎవరు ఏమైనది కూడా తెలియదు. ఆయన కోసం ఒక పార్టీ సెర్చ్ పార్టీ తిరుగుతూ ఉంది. ఆయన పట్టుకొని వచ్చి కూడా హాస్పిటల్కు పంపించి అతను యాజ్ పర్ లేదు అతని మీద ఇది హాస్పిటల్ చేయడం అనేది జరుగుతుంది. కడప జిల్లా మైదుకూరు సిఐ కొండారెడ్డి, కడప డిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ సీఎం జగన్మోహన్ రెడ్డి బంధువు అయిన ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డిల నుండి తనకు ప్రాణహాని ఉందని, కర్నూలుకి చెందిన అక్బర్ భాష అనే వ్యక్తి కుటుంబంతో కలిసి తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దువ్వూరు మండలానికి చెందిన ఇరగం రెడ్డి తిరుపాల్ రెడ్డితో జరుగుతున్న భూ వివాదంలో మైదుకూరు రూరల్ సిఐ కొండారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అక్బర్ భాష ఆరోపించారు. న్యాయం చేయకపోగా స్టేషన్లోనే ఎన్కౌంటర్ చేస్తానని సిఐ కొండారెడ్డి బెదిరించారని కుటుంబం మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. భార్య పిల్లలతో ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు భాష. రెడ్డి వల్ల మా సాయకుండ వల్ల రెడ్డి వల్ల చదువుతాది ఆస్తి మేము రాసి ఏరే ఊరా జొన్నవరం ఏడ ఉంది, ఎర్రబల్ల ఏడ ఉంది, పొలం ఏడ ఉంది, ఆయపక్ష
వీళ్ళంతా తినరానికి సంపాదించి బాగా చెప్తా ఆడు కలుస్తాడు నీకు ఎవరి దిక్కు చెప్పుకోపో ఏ కలెక్టర్ నువ్వు చెప్పుకుంటావో ఏ ఎస్పీకి చెప్పుకుంటావో నీ ఇష్టం సీఎం కి చెప్పుకోపోరా సిఐ గారు ఆయన జడ్జి అంట నేను చెప్పినట్టు ఇలా కొడక లేకుంటే నీకు బూటు కాలతో తంతా కొడక అంట సార్ నేను పిలుచుకొని పోయిన పెద్ద మనుషులు కూడా కొడక అని మాట్లాడతారు సార్ ఎవర్రా మీరంతా వచ్చింది అని అది మా నాయన పొలం అది మా అమ్మ సీఎం సార్ 48 గంటల్లో మీరు ఏదో ఒకటి చెప్తే చెప్పినట్టు లేదంటే మా నలుగురు సవాలు మీకు కనుక నేను ఇస్తా ఇది మాత్రం కన్ఫర్మ్ ఇంకా మేమేం చెయ్యాలి తిరగలేము మేము 10 సంవత్సరాలు చేయగుతున్నాం వాళ్ళతో 10 సంవత్సరాలు అయ్యా మాకు ఆయన నా చావుకు కారణం మైదుగురు సీఎం తిరుపతి అయి తిరిగం రెడ్డి తిరుపతి రెడ్డి వాళ్ళ కొడుకు విశ్వేశ్వర రెడ్డి జొన్నవరం వాళ్ళ అల్లుడు వీరారెడ్డి సార్ వీళ్ళు ఖచ్చితంగా సంపుతా ఉంటారు నీ కొడుక సంపి నీ పొలంలోనే పాతి పెడతాం కొడుక అని దౌర్జన్యంగా వచ్చి నాటినారు సార్ కావాలంటే మీరు ఎన్క్వైరీ చేయండి సిఐ గారి మీద కూడా ఎన్క్వైరీ చేయండి సార్ ఆయన ఆయన మైదుపూర్ లో ఉంటే ఇక మాకు ఖచ్చితంగా సంపించారు సార్ ఇది మాత్రం గ్యారంటీ ఓట్లో మాకు స్టే టైం లేదని ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే అది చెల్లదంట సార్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ చెల్లదంట మేము హైకోర్టుకు పోయి తెచ్చుకుంటాం సార్ అంటే ఏ కోర్టు కోతారో కొడక అంటారు సార్ ఆయన మాట్లాడితే కొడక అది అనే మాట్లాడతాడు సార్ ఈ 48 గంటల్లో మీరు ఏదో ఒకటి చేస్తే చేసినట్టు లేదంటే సోమవారం సాయంత్రం మేము నలుగురం చూడండి నా భార్య నా ఇద్దరు బిడ్డలతో సహా నా శవాలను మీకే కనుకగా ఇస్తాం నిండుతాయేమో చూడండి వాళ్ళ ఎస్పీ దగ్గర తిరుపతి ఎమ్మెల్యే వాళ్ళు ఆ రఘురామ్ రెడ్డి కడుపు నిండుతాదో ఆ తిరుపతి రెడ్డి సార్ జగన్ సార్ సార్ డీజీపీ సార్ సార్ వెంకటరామ్ రెడ్డి సార్ ఐజీ సార్ మీ గురించి చాలా విన్నా సార్ నేను మీరు బీదలకు న్యాయం చేసే వాళ్ళు నేను విన్నాను సార్ కాబట్టి సార్ నాకు ఆయన చంపిస్తాను సార్ ఈరోజు మా ఊళ్ళో రోడ్డు మీద గిరిచాడు సార్ స్టేషన్లో నుంచి నాకు నా భార్యకు ప్లీజ్ సార్ కాబట్టి సార్ అయ్యా అందరూ షేర్ చేయండి అయ్యా సీఎం వరకు చేరేంత వరకు షేర్ చేయండి అయ్యా ఇది మీకు కనిపించండి అయ్యా అందరూ మీరంతా షేర్ చేసి ఇది సీఎం వరకు చేరుతుంది నాలుగు ప్రాణాలు నిలబడతాయి చూడండి అయ్యా నాలుగు ప్రాణాలు నిలబడతాయి లేదంటే మాకు దిక్కులేదు ముగిసిందా సార్ అది పొలం అది 30 సంవత్సరాల నుంచి నాది అది పొలం తిరుపతికి సపోర్టుగా ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి వాళ్ళకిద్దరికి సపోర్టుగా మైదుగురు సిఐ కొండారెడ్డి ఈ విధంగా దౌర్జన్యాలకు చేసి మా పొలాలను లాక్కొని నాటుకుంటే మేము ఎందుకు సార్ మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాంలే సార్ మాకు ఎవరు బీదల్లోకి ఎవరు రారు సార్ నేను కూడా ఇంతవరకు జగనన్న ఉన్నాడు జగనన్న చేస్తాడని మీ పార్టీలో తిరిగినా సార్ కానీ నిజంగా ఇది మీ వరకు చేరేంత వరకు మా శవాలు ఉంటాయో మా ప్రాణాలు ఉంటాయో ఉండవో కూడా తెలుసు సార్ రఘురామ్ రెడ్డి గారు రఘురామ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి తిరుపతికి సపోర్ట్గా చేశారు సార్ మేము పోయి ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారికి ఏదో ఒకటి చేయండి సార్ అంటే అబ్బా ఆ పక్క తిరుపతి అబ్బా ఏం మాట్లాడాలా అంటారు సార్ సార్ డీజీపీ సార్ సార్ ఐజీ సార్ వెంకటరామ్ రెడ్డి సార్ మీరన్నా నాకు న్యాయం చేయండి సార్ ఇంత అన్యాయం ఎక్కడ జరగదు సార్ మమ్మల్ని చంపుకొని ఇల్లు అన్ని లాక్కోండి మీరే పొలాలు అన్ని లాక్కొని మీరే పట్టుకోండి మీకు డిపార్ట్మెంట్ ఇచ్చింది వాళ్ళంటే వల్ల మీద దౌర్జన్యం చేయడమే కదా మేము కోర్టు పోయి తెచ్చినా కూడా చెల్లదంటారు సార్ ఒక్క 5 నిమిషాలు మీ అపార్ట్మెంట్ ఇవ్వండి సార్ మండలంలో తిరుపతి తొత్తులుగా డిపార్ట్మెంట్ మారిపోయింది సార్ పోలీస్ డిపార్ట్మెంట్ మారిపోయింది కడప నుంచి వరకు వాళ్ళే నిన్న నేను కలెక్టర్ దగ్గర సార్ దగ్గరికి ఎస్పీ సార్ దగ్గరికి మీ ఇద్దరు బిడ్డలను తీసుకొని పోయి కలిసి వస్తే ఈ రోజు దౌర్జన్యంగా వాళ్ళొచ్చని దాటించారు సార్ ఈయన మా స్టేషన్ లో కూర్చోబెట్టేసి మాతో వచ్చిన వల్ల కూడా ఏరా పోరా బూట్తో కొట్టకూడగా ఎన్కౌంటర్ చేస్తాకూడగా చూడకుండా లంగాలు అప్పుడు మాట్లాడతారు సార్ నా భార్య అడవలే ఇది సార్ మీ డిపార్ట్మెంట్ ఎగ్గుతున్నారు పోలీసులు ఆడవాళ్ళు పోలీసులు పోదురాని పోదురాని ఎగ్గుతున్నారు సార్ జగన్ సార్ ఒక్కసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ లంచం తిన్నారు ఒక్కసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ ఇది నేను చేసేది అన్యాయం అని మీరు చెప్తే నేను పొలం వదులుకుంటా సార్ కానీ ఇంత అన్యాయంగా నాకు ఇద్దరు బిడ్డలు సార్ ఎంత తీవ్రంగా అవమానించారు రోడ్డు మీద గెలిచారు సార్ ఇప్పుడు ఊరు స్టేషన్ దగ్గర సిఐ గారా సార్ ఎస్ఐ వల్ల సిఐ మైదుగురు సిఐ కొన్నాటే సార్
ఆయన నిన్న సాయంత్రం నా దిక్కు న్యాయం ఉందని చెప్పి నా డాక్యుమెంట్లు అన్ని చూసి చదివి చూడండి సార్, మీకు డాక్యుమెంట్లు కూడా చూపిస్తారు చూడండి సార్, అలాంటి రిజిస్టర్ ఇది చెల్లదండి సార్, రిజిస్టర్ ఉండే డాక్యుమెంటు నేను నిన్న చూడండి సార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి నిన్న పోయి ఇచ్చి వచ్చిన సార్, ఎవరు చెప్పుకుంటావు చెప్పకపోరా పూకా అంటాడు సార్, ఆయన ఎవరు ఎస్పీ చెప్పుకుంటావా డీజీపీ చెప్పుకుంటావా డీఎస్పీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు ఫ్యాక్టరీ నిర్వాసిత సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12న విశాఖ జిల్లా గాజువాకలో చేపట్టనున్న మహాపాదయాత్రను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కోరారు. పాదయాత్రకు సంబంధించిన కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాసితుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ మహాపాదయాత్రలో నిర్వాసితులు, ఉక్కు ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు అధికంగా తరలి రావాలని కోరారు. వరకు మహాపాదయాత్ర జరుగుతుంది. ఉదయాన్నే 9 గంటలకు ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన ఉక్కు ఫ్యాక్టరీ నిర్వాసితుల సంఘం సారథ్యంలో మన రాజువాక శాసనసభ్యులైన తిప్పల నాగిరెడ్డి గారి సారాంశంలో ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం కంపెనీ తాలూకా లాభ నష్టాలు అనే దాన్ని కార్మికుల తాలూకా వేతనాలతో ముడిపెట్టి కార్మికులకి రావాల్సినటువంటి 10 ఇయర్స్ వేతన ఒప్పందం కూడా సిద్ధపడినా సరే మరి గతంలో మరి 23% వరకు కూడా ఎంజీబీ ఇస్తే ఈవేళ ఏమో కేవలం 13% ఎంజీబీ ఇస్తామని చెప్పడం, అలాగే ఏదైతే పెరక్స్ అయితే ఉన్నాయో ఈ పెరక్స్ అనేవి అన్ని అలవెన్సులు కూడా పక్కన పెట్టి పెరక్స్ రూపంలో ఇవ్వడానికి కూడా యాజమాన్యం ప్రతిపాదించేటప్పుడు కార్మిక సంఘాలన్నీ కూడా దానికి సమ్మతి తెలియజేసినా సరే కేవలం దాన్ని 18% ఇస్తాం 20% ఇస్తాం అని చెప్పి బేరాలు ఆడడం వల్ల ఇది కార్మిక వర్గంలో చాలా అశాంతి కలిగిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉత్పత్తి పెరిగింది, మ్యాన్ పవర్ తగ్గింది, పనిభారం కూడా గ్రహించి ఇవాళ అందరం కూడా ముందుకొండి కంపెనీని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో మరి యాజమాన్యం ఈ రకంగా తాత్సర్యం చేయడం అనేది మొత్తం కార్మిక వర్గంలో చాలా తీవ్రమైన అసంతృప్తి కూడా వస్తుంది. అందుగురించి ఖచ్చితంగా మేము ఐఎన్టీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కార్మిక సంఘాలు అన్నీ కలిపి ముక్తఖండంతో మరి 33% పెరక్స్ ఇవ్వాలని చెప్పి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్కి యాజమాన్యం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే ఇవాళ కార్మికులు 2008 తర్వాత జాయిన్ అయినటువంటి కార్మికులు కానివ్వండి, 2010 సంవత్సరంలో జాయిన్ అయినటువంటి కార్మికులు కానీ 2016 సంవత్సరంలో జాయిన్ అయినటువంటి ఎవరైతే నూతన కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అంటే 33% పెరక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే ఏరియర్స్తో కూడిన వేతనం ఒప్పంది, ఎందుకంటే 5 సంవత్సరాలు ఇవాళ కాలం చెల్లిపోయిన తర్వాత కూడా మీరు ఒప్పందం చేసి కావాల్సినటువంటి 2017 జనవరి నుంచి కూడా ఏరియర్స్తో కూడినటువంటి ఒప్పందం కావాలని చెప్పేసి కూడా ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది. దానికి తగ్గట్టుగానే జాతీయ స్థాయిలో ఇవాళ ఎన్జీసీలో చర్చలు జరుపుతున్నటువంటి ఐఎన్టీసీ కానీ, బిఎంఎస్ కానీ, ఏఐటీసీ కానీ, సీటూ కానీ, హెచ్ఎంఎస్ కార్మిక సంఘ నాయకులు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే పూర్తిగా తెగేదాకా లాక్కుంటా ఒక సామరస్పూర్ వాతావరణంలో యాజమాన్యం దగ్గర మన అందరం కూడా ఒక యునైట్గా ఉండి మరి ఎన్జీసీలో మీ తాలూకా మెచ్యూరిటీని ఉపయోగించి తొందరగా వేతన ఒప్పందం జరిగేలా చేయాలని చెప్పేసి కూడా మేము స్టీల్ ఐఎన్టీసీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ ఐఎన్టీసీగా మేము కోరేది ఏంటంటే ఏదైతే సేల్లో ఒప్పందం జరుగుతుందో ఆ ఒప్పందంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అందులో భాగస్వామ్యం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ చర్చల్లో స్టీల్ ప్లాంట్ మన ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం కూడా ఆదరవుతుంది, ఇక్కడ ఆర్ఐఎన్ఎల్ నుంచి కార్మిక సంఘాల నాయకులు కూడా ఆదరవుతున్నారు కాబట్టి ఒప్పందం కోసం మరోసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మళ్ళా సేల్ మన స్టీల్ మినిస్టర్ దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో వెళ్లాలనేటువంటి ఆలోచన కాకుండా వాళ్ళతో పాటు సమానంగానే మనకు కూడా వేతన వాళ్ళు పెరిగే విధంగా ఒప్పందం చేయాలని చెప్పేసి కూడా స్టీల్ ఐఎన్టీసీ డిమాండ్ చేస్తుంది. దాన్ని కూడా మేము ఖచ్చితంగా 13% ఏదైతే ఎంజీబీకి మీరు ఒప్పుకున్నారో దాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే 33% పెరక్స్తో కూడిన ఒప్పందం కావాలని చెప్పేసి కూడా మేము స్టీల్ ఐఎన్టీసీ డిమాండ్ చేస్తాం. 9 గంటలతో మరి ఏదైతే బీసీ రోడ్డు కాకినాడ జంక్షన్ దగ్గర నుంచి మహాపాదయాత్ర ఎమ్మెల్యే గారి సమక్షంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ, సిపిఐ, సిపిఎం, జనసేన అన్ని పార్టీలు కూడా పాల్గొంటున్నాయి. కావున నిర్వాసితులు అందరూ, ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఫ్యామిలీతో చేసి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి విశాఖ నిర్వాహక సంఘం తరఫున మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు. కొత్తగా వాళ్ళ కాకినాడ కొండల నుంచి కరిగంటేడ, అలాగే వద్దపూడి, అలాగే అగనంపూడి అన్ని నివాసిత పనులు, అదే రకంగా స్థానికులు ఎవరైతే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ నిర్వాసితులు కానీ అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మేము ఈరోజు డీసీ గేట్ వద్ద కరపత్రాలు మేమందరికీ అందజేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని అధిక సంఖ్యలో ఈ యొక్క మీడియా ద్వారా ఈ యొక్క మోడీ వాళ్ళకు ఎదురుగట్టిగా ప్రయత్నం చేయాలని మా యొక్క ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ వల్ల ఇక్కడ 200,000 మంది ఉపాధి పొందుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక నిర్వాసితులే కాదు, అలాగే ఒక ఎంప్లాయీలే కాదు, ప్రతి ఒక్కరు కూడా అలాగే వ్యాపారస్తులు కూడా వచ్చి ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని చెప్పి మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము.
బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న చెప్పబోయే భారత్ బంద్ను జయప్రదం చేయాలని శ్రీకాకుళం జిల్లాలో రైతు సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు మాట్లాడుతూ బీజేపీ తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ గత 10 నెలలుగా ఢిల్లీలో ఎండనక వాననక పోరాడుతున్న రైతులకు న్యాయం చేయాల్సింది పోయి దాడి చేయడం సరికాదని అన్నారు. త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కని అమ్మడానికి బీజేపీ పూనుకోవడం అన్యాయమని అన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లుగా చట్టం చేసి కార్మికులను బానిసలుగా మార్చివేసిందని విమర్శించారు. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి ఎత్తివేయాలని చూస్తుందని అన్నారు. ఈ నెల 27న చేపట్టనున్న భారత్ బంద్కు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారని, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి మన రాష్ట్రంలో సంపూర్ణంగా బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం దానికి నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేయడానికి, అంబానీ ఆదానీలకి దారాదత్తం చేయడానికి, విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పుచెప్పడానికి ఒక కంకణం కొట్టుకున్నాడు. అందులో భాగంగానే ఈవేళ ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే కానీ, టెలికాం కానీ, పోస్టులు కానీ, లేకపోతే మన విశాఖ ఉక్కు కానీ, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఈవేళ ప్రైవేటుపరం చేయడానికి పూనుకున్నారు. దేశభక్తి కోసం మాట్లాడుతున్నాడు బీజేపీ, అసలు స్వాతంత్ర్య పోరాటంలో సంబంధం లేనటువంటి బీజేపీ ప్రభుత్వ ధనంతో సంపాదించినటువంటి నిర్మించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఈవేళ కారు చౌకగా పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతున్నారు. అలాంటి బీజేపీ ఈవేళ ఈ దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా 27వ తేదీన భారత్ బంద్ చేపట్టబోతున్నారు. దీనికి ప్రజా సంఘాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అలాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా దీనికి మద్దతు తెలియజేస్తున్నారు. ఈ పోరాటంలో దేశభక్తియుతమైనటువంటి పోరాటం, ఈ పోరాటానికి మేధావులు అలాగే విద్యావంతులు అలాగే ప్రజాతంత్రవాదులు అందరూ ఈ ఉద్యమాన్ని చేయి చేయి కలిపి నరేంద్ర మోడీకి గట్టిగా బుద్ధి చెప్పాలని, నరేంద్ర మోడీకి పోయే కాలం దగ్గర పడ్డది కాబట్టి ఇలాంటి దుర్మార్గ చర్యలను చేపడుతున్నారు. ఈ భారతదేశ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి తెల్లదొరలనే తరిమికొట్టినటువంటి చరిత్ర కలిగిన భారతదేశ ప్రజలు ఈవేళ నరేంద్ర మోడీ విధానం తిప్పికొట్టక తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 217ను రద్దు చేసి గిరిజన మత్స్యకారుల వృత్తిని కాపాడాలని రావికమతం మండలంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ ఆధ్వర్యంలో కామ్గడ్డ రిజర్వాయర్లో జలదీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 217 ద్వారా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ జీవోను రద్దు చేసి సొసైటీల విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుండి మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ చేయాలని కోరారు. వెంటనే రద్దు చేయాలి, జీవో నెంబర్ 217 వెంటనే రద్దు చేయాలి, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ నుంచి కామ్గడ్డ రిజర్వేర్ లో చేపలు పంపిణీ చేయాలి, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల నుంచి కామ్గడ్డ రిజర్వేర్ లో చేయని వెంటనే రద్దు చేయాలని విశాఖ జిల్లాలో సుమారు 150 సొసైటీలు ఉన్నాయి. అందులో 20 సొసైటీల వరకు ఆదివాసీ గిరిజనులు భూములు కోల్పోయినటువంటి సొసైటీలు ఉన్నాయి. మొత్తం కలిపి 10,000 మంది జనాభా ఈ మత్స్య వృత్తి మీద ఆధారపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో చేపల పెంపకానికి ఏర్పాటు చేసిన సొసైటీలు పరిధిలో 217 జీవో తీసుకురావడం వల్ల ఈ జీవో వల్ల చేపలు వేలం వేసే పద్ధతిలోని ఈ జీవో ఉంది. ఆ జీవోను రద్దు చేసి ఇంతవరకు ఎస్సీ ఎస్టీ సప్లాండ్ నుండి కామ్గడ్డ రిజర్వేర్ ఇతర రిజర్వేర్లు అన్నింటిలో కూడా చేప పిల్లలు పంపిణీ చేసేవారు. ఇప్పుడు చేప పిల్లలు కూడా పంపిణీ లేదు కాబట్టి గిరిజనులకి ఇతర పేదలందరికీ రక్షణ కల్పించినటువంటివి చేప పిల్లల్ని, అలాగే రవాణా కోసం ఆటోలు అయ్యి సరఫరా చేసేవారు అయ్యి లేవు. ఈ రకంగా చేసిన వల్ల అనేక ఇబ్బందులు గురవుతుంది కాబట్టి చేపలన్నీ పౌష్టికాహారాన్ని పోషక విలువలు కలిగింది. కరోనా కాలంలోని అనేక మంది ఈరోజు చేపలు తింటారు. ఈరోజు చేపలు అనేవి చెరువులు డాముల్లో ఉన్నటువంటి చాలా రుచికరమైన చేపలు. ఇటువంటి చేపలను ఈరోజు ఏంటంటే 217 జీవో తీసుకొచ్చి ఈ చేపలను వేయాలి వేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి వెంటనే ఈ రద్దు చేయాలని, చేపల పిల్లలు పంపిణీ చేయాలని చెప్పేసి మేము 5వ షెడ్యూల్ సాధన కమిటీ గిరిజన సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.